లోకేష్ను చంద్రబాబు పక్కన పెట్టడం వెనుక ఆ భయమే కారణమా? నారా లోకేష్ పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. కూటమి తరఫున చంద్రబాబుతో పాటు పవన్ ప్రచారం చేస్తున్నారు. మధ్యలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో పురంధేశ్వరి హాజరవుతున్నారు. కానీ లోకేష్ మాత్రం హాజరు కావడం లేదు. దీని వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ లోకేష్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటే ఆయనను ప్రమోట్ చేసేందుకే చంద్రబాబు ప్రయోగిస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపించే అవకాశం ఉంది. కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ముందు ఓ టీవీ ఇంటర్వ్యూలో లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని తేల్చారు. ఇది పెద్ద దుమారానికి దారితీసింది. కాపు సామాజిక వర్గంలో ప్రభావం చూపింది. లోకేష్ను టార్గెట్ చేసుకుంటూ కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నం జరిగింది. అటువంటి పరిస్థితి తలెత్తకూడదని చంద్రబాబు భావించారు. అందుకే లోకేష్ను మంగళగిరికి పరిమితం చేశారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేశారు. మంత్రిగా ఉంటూ మంగళగిరిని ఎంచుకున్నారు. అసలు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఆ నియోజకవర్గంలో గెలిచింది చాలా తక్కువ. అటువంటి రిస్క్ నియోజకవర్గాన్ని ఎంచుకున్న లోకేష్ మూల్యం చెల్లించుకున్నారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలని భావించారు. గత 5 ఏళ్లుగా మంగళగిరిని సొంత నియోజకవర్గంగా భావించి పర్యటనలు చేస్తున్నారు. అయితే లోకేష్ను మరోసారి మంగళగిరిలో ఓడించాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే జగన్కు ఛాన్స్ ఇవ్వకూడదని లోకేష్ భావిస్తున్నారు. మంగళగిరిలో గెలిచి జగన్కు సవాల్ విసరాలని చూస్తున్నారు. అయితే లోకేష్ మంగళగిరిపై పట్టు సాధిస్తూనే రాష్ట్ర స్థాయిలో పార్టీని సమన్వయపరుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 141 అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 31 సీట్లు కోల్పోవడంతో చాలామంది నేతలు త్యాగాలు చేయాల్సి వచ్చింది. చాలామంది ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడికక్కడే అసంతృప్తులు బయటపడుతున్నారు. చాలామంది ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో లోకేష్ విజయవాడ కేంద్రంగా ప్రత్యేక బృందాలను నియమించారు. వారు అసంతృప్తులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, లోకేష్తో మాట్లాడిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ తరపున ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మంగళగిరి నియోజకవర్గంలో సమన్వయం చేస్తున్నారు. అటు మంగళగిరి నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూనే ఎన్నికల వ్యూహాలలో లోకేష్ తలమునకలై ఉన్నారు. అందుకే లోకేష్ ఎక్కడా బయటకు కనిపించడం లేదని, మొత్తానికైతే లోకేష్తో ఇబ్బందులు వస్తాయని తెలిసి చంద్రబాబు ప్రచార సభలకు తీసుకువెళ్లడం లేదని మాత్రం తెలుస్తోంది.